ఇవాళేం దేవుడు? జాంబవంతుడు. ఓసి నీ పూజ పుట్టింటికెళ్ళ జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొట్టు వస్తుంది ఒంటి నిండా జాంబవంతుడికి పూజ చేస్తే. జాంబవంతుడికి అంగదుడికి ఎవరు పూజలు చేయరే. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక్కడ చుట్టుకుంటుంది. ఏయ్యా ఉత్తరం పోతరం లేకుండా ఎట్లా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? కడుపులో ఉండే వేలు కదరా పేగులు. పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మాయ్యా. కడుపులో ఏలంటే నీ మొహం ఎరియదమని. ఓ అదే అపెండిక్స్ వాచింది అన్నమాట. ఊరుకుంటే ఏలు కాస్త రోల్ అంత అవుతట మాయ్యా. ఏందిరా అయ్యేది, అదైతే మాత్రం మనకు ఆలస్తామా? ఏంది నాకు తెలిసిన పెద్ద పేరున్న ఒక డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్దా రావు. మరి పెద్ద పేరు అన్నావు? పెద్ద పేరు అంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకు ఎదుగురా ఇదంతా? నీకు రోగం నయం అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్యా. బాగున్నానయ్యా. ఏదేముడిది? ఎలుక. ఎలుక గణపతి వాహనం. నీ వాహనం మండ ఇప్పటిదాకా దేవుళ్ళు చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చూస్తున్నావు. ఎట్ట మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్ అంతే భలే ఉంది కదా మాయా. అందుకోసం నీ కడుపులో ఏలొచ్చింది? వేరేంటి గుర్తొచ్చింది? ఏం పర్లేక మాయా, అపెండిసైటిసే కదరా, కంట్లో నరుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్నే కట్టుకుని. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. రా ఆయన తిరుగుతూ అది అక్కర్లా చేయటి. నీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి ఉంటున్నాడు సార్. ఐ సీ. ఏదో ఒకసారి చూపించు. కడుపు నొప్పి? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జరుకులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటి అది? కడుపు. కడుపు కాదు పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐ సీ. ఏం సార్ మూతట బిగుచ్చు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేట్ పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా ఘర్షణ? నువ్వు ఉండరా చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్ పేషెంట్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం వేయట్లు ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా? నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుక, నువ్వు పడు. వద్దు డాక్టర్, ఉదయం పోతా. నేను పోతా. నీ ఎంతట నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా. నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ చిదర్స్ ఎందుకు సార్? నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి ఎందుకో? అలాగే సార్. మీరు బతికేట్టు చూడు. సార్ 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 సార్, మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా. కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయిందనే విషయం నాకు తెలిసేది. మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. బయట జ్యూస్ తీస్తున్నారు,
అమ్మగారికే? అమ్మగారికి జ్యూస్ తో పనే ఉంది. పొద్దుగూకులు పూజలతోనే సరిపోతుంటే నా జ్యూస్ తీస్తున్నదిగా ఓ పక్క నుంచి మా పుల్లారావుకి. మన పుల్లారావు గారికే? ఏమైంది సార్? వాడిదేనయ్యా కొంచెం సమస్యగా తయారైంది. అదేంటి సార్? ఆపరేషన్ బాగానే అయింది కదా. ఏం బాగైంది? అయిన దగ్గర నుంచే ప్రాబ్లం మొదలైంది. అసలే పుల్లిగాడు, ఇప్పుడు మరి పిచ్చి పుల్లిగాడు అయిపోయాడు. తలుపు తీస్తే మాట్లాడుతున్నాడు, తలుపేస్తేనేమో సడన్ గా అయిపోతున్నాడు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్త కుక్కుడు పోతాయిరా. మా అయ్యా నేను మా ఊరు వెళ్ళిపోతా. సర్లే అమ్మా. లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి. దిస్ నెంబర్ ఈస్ ప్రెజెంట్లీ నాట్ రీచబుల్, లెట్స్ ట్రై లెటర్. అదయ్యా పరిస్థితి, నోరు తెరిస్తే వింత వింత సౌండ్లు, అదేమిటో అర్థం కాదు, గందరగోళం. పుల్లారావు గారు మీరు అలారని చెప్తాను. ఏంద్రా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏంద్రా ఉత్తరం నుండి మొహం? ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాకున్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండపడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు జ్యూస్ తాగరా. వద్దుమా, నాకేం తాగుబుద్ధి కావట్లేదు, తినబుద్ధి వేయట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకో బుద్ధి వస్తుంది, ప్లగ్ చూస్తే ఏళ్ళు పెట్ట బుద్ధి వస్తుంది. చార్జింగ్ అన్నమాట. చార్జింగ్? చార్జింగ్ ఏదో ఎన్ని తుంపు తగారి. ఇంకేమనిపిస్తుంది రా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల హచ్ మన ఇంట్లో పర్మిషన్ చూస్తే కన్ను కొట్టబుద్ధి వస్తుంది. కనెక్టింగ్ పీపుల్ నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా ఐడియా. అబ్బో అబ్బో అబ్బో, ఇది సామాన్య వేరు జబ్బు కాదురా నాయను. వీడు పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే నాకు రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు. ఏదిరా ఇది? మిస్డ్ కాల్. ఎవడు పెద్ద పరిధి పట్టుకునే వాళ్ళు అన్నాడు? ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుకునే ఉంటాడు, పండగ మామూలుకి వచ్చింటాడు. ఇప్పుడు పండగ ఏంటి, ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతాను. నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాను, రోడ్ చూడేవాను కాదు. ఓ అర్థమైంది. తప్పిపోయిన గేద కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదలేమీ లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా, మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూట్ వేసుకుని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ, రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నారు, చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఉంది, లోపల లడ్డు సైజ్ బాగుండాలి, అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి, ఇదిగా అమ్మాయి మొస్తా పోయిందా, తొందరగా తీసుకురండి. పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు మల్లెపూలు గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్ అంటే సింపుల్ జుట్టు సింపుల్ గట్ట. ఎగ్జాక్ట్. పెళ్లి అయిన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి కూర్చోండి. అయ్యో కింద కూర్చున్నారేంటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా, అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టి. ఇక్కడ ప్రాబ్లం లేదు. బాబు శారీలో పెద్దాపురం పూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు, పక్కన నైటీలో ఉన్నది నా కూతురు పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది. ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకోండి. సుబ్బులు అంటాం రొటీన్, నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. వెళ్ళాయగా డబ్బులు అన్న పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్న పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమా సుబ్బులు కాఫీ ఇమ్మని చెప్పు. నో. కొంప తీసి రొటీన్కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను ఈరోజు తాగను.
బాబు అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. నువ్వు ఇలాంటి పరిస్థితి ఏ మూడికి రాకూడదు. తలుపు గడియట్టాడా దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. ఒప్పుకున్నాక తప్పదండి, గుండె గుండ్రా చేసుకోండి వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే కానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకో. స్వభావాన్ని పెళ్లి అనుకుంటుంటే డైవర్స్ అంటాం ఏంటి? అక్కడికి వస్తున్నా. ఇండియాలో 1 ఇయర్కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 అవర్లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్ పిండంగా ఉండి, మీ అమ్మాయి రొటీన్ గా ఉండి, ఆ తర్వాత డ్రైవర్ తీసుకునే బదులు ముందు డ్రైవర్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డ్రైవర్సే కదా. రే పెళ్ళంటే మూడు ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా యదవా? అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంటి రా అటుకోటి తిట్టుపడిపోయావు? రే నేను కొడితే నీకు రొటీన్ గా ఉంటది కదా, వెరైటీ ట్రై చేద్దామా? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. సుబ్బులు చూసుకో. ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉంటుంది నాయన. ఇక్కడ ఎవడో నిజంగా వెళ్ళిపోయిట్లాగా ఉన్నాడే. ఎవడరా నన్ను నిద్ర లేపేది? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నిద్రపోతాను, నువ్వు ఉన్నాను లేపడానికి. నీ ఇల్ల నీ ఇష్టం వచ్చినట్టు నిద్రపోతావా? లేరా లేరా డాడీ తమ్ముడే అన్నా బాబు రండి రా వీళ్ళ. ఏంటి ఏమని ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మెన్ వాచ్మెన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైల్ జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం? అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడవాళ్ళంతా ఆడవాళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరువుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్న, మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. రాదా ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. గట్టికు గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడుండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసా? మరి ఎంత ఓవర్గా ఆనందించేయకండి రా, రేపు కొత్త జైలు రమ్మగారు వస్తున్నారు, మీ డింగనాలు 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 చేసేస్తుందిరా.
డాడీ. ఏనన్నా? అమ్మాయి అంట. అమ్మాయ నీలెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ.